చంటిగాడు వచ్చాడు. ఆడెవడు? నేనేరా, నేనే చంటి. అయితే ఈ వాచ్ 500 నీవి, ఇయరింగ్ నాది, కొడేసుకుందామా? మరిద్దరం కొట్టుకుందామా? కరెక్ట్గా ఉన్నావరా, కమాన్. ఎందుకు వాచి పెట్టావు? ఇంటి దగ్గర ఫీజు కట్టమని డబ్బులు ఇస్తే ఈ ఏదో పార్టీ ఇమ్మన్నాడు. ఇప్పుడు రింగ్ బంధం వేశాను, ఏమైనా తేడా వచ్చిందనుకో నాకు మడతాడిపోద్ది. 2000 ఆ రెడ్ షర్ట్. 500 ప్లస్ వాచ్ అండ్ రింగ్ ఇస్ ద బెస్ట్. గెట్ రెడీ. హలో 1000. ఓకే డన్. అజ్ఞాన నామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయ్యుంచి చల్లగా దీవించి తండ్రి, రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమోక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా, త్వరగా తీసుకెళ్ళవే. అలాగే అన్నయ్య, వేడి వేడి దోశ. ఓకే బట్రావే. అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్యా, ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట చూడక నానా, సిగ్గేస్తుంది. నీకు సిగ్గుడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునేవాడికి తిండి మీద జాస్ ఉండదే. వీడు తెలివైన వాడో తెలివి తక్కువేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి చదువుతాడు, వాడు తలుచుకోకగాని తలుచుకుంటే రేపు పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకో అన్నయ్య. అవి వేసుకుని బాగా తిని పెట్టన్నయ్య. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు గొడ్డును మేపినట్టు మేపుతున్నారు. రే, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు, ముప్పొద్దున మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఇంకెవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు, నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరలంటప్పుడు గేదెలే కనొచ్చుగా, మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లమ్. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంటు బిల్లు కట్టవు, వాటికి పెళ్లిలు చేస్తే కట్నాలు రావు, అందుకే మనల్ని కన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు, చాలా బాధగా ఉంది. అరే టైం అయితేంద్రా, 1 గంట చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టర్రా. మాటంటే అంత పౌరుషం ఉన్న వేద 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సరికొడితే సంపేస్తానరే. ఫోన్ చేసావా? చెప్పా. చేయలేదు. 10 ఇంట్లో డ్రాప్ చేస్తాను, మీరు ఆడుకుంటారా?
మన మీ బాబు మా ఇంటికి వచ్చి మా బాబు దగ్గర ఒకటే ఏడుపు నేనేదో నిన్ను చెడగొట్టేస్తున్నట్టు నువ్వు ఎంత ఏదో మీ బాబు తెలియదు కదా అందుచేత నా మాట విని మీ ముసలిని ఏడిపిస్తా మానేరా సర్లేరా అన్న అగ్గిపెట్టు ఉందన్న అగ్గిపెట్టండి రా లైటర్ ఉంది అన్న అబ్జెక్షన్ फ्रेंड हास्पल आपं मुझे పేషెంట్ తాలూకు మీరేనా yes ఇక్కడ స్టాక్ లేదు ఏదైనా బ్లడ్ బ్యాంక్ వెళ్లి బి పాజిటివ్ తీసుకురండి సర్ ఇఫ్ యు డోంట్ మైండ్ నాది సేమ్ గ్రూప్ దెన్ కమ్ ఆన్ దేవతలా వచ్చింది ఇంత రక్తం ఇన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది అది మాకు తెలియదు అంకుల్ రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట అంట యాక్సిడెంట్ అయిందంట ఏంట్రా సన్నాసులారా దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా మీరు లేకుండా ఒక్కరికి యాక్సిడెంట్ ఎట్ట అవుతురా ఎందుకురా అబద్ధం చెప్తారు ఆడెట్టకు మారి నచ్చేది లేదు కనీసం మీరేని మారండ్రా బుద్ధిగా చదువుకోట్రా ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా సార్ డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు అలాగే మందులు సాబ్ చూపిస్తారా ఈ పక్కనే ఉంది రండి నాన్న వెళ్ళిపోయాడు అసలు ఏమైందిరా చంటి మా క్లాస్మేట్ సంగీతని ఒకడు బయట పట్టుకుని లాగాడమ్మా అమ్మాయి చేతే చెప్పుతో కొట్టించాను అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మందితో వచ్చి కొట్టాడు నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కకీలు తీసేరా చంటి నేను అదే పని ఉన్నానమ్మా సిస్టర్ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా నాన్న వస్తున్నారు చంటి అమ్మాయిని చూసావా ఏం పేరు తెలీదు సార్ మరేం చేద్దాం అనుకుంటున్నావురా చెప్పెళ్ళు ఏదో ఐడియా ఉంటది కదా నీకు పిల్ల పేరు తెలవదు ఫేస్ తెలవదు
ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకే. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు, రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలోలసనాని అర్ధరాత్రి ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమట పట్టబోతా నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద చెరగబడిపోతారు. ఇంకో తెల్ల మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయిర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లల్ని సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. నువ్వేనా కొత్త అమ్మాయివి, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచ్ చూసుకుని కూర్చోమ్మా, వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లల శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో, ఐఎమ్ కీర్తి. హాయ్, ఐఎమ్ సునీత. హలో. హాయ్, నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశారు. ఓ హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బాగానే ఉన్నాడు. ఎవడ్రాది? తర్వాత. ఎవడ అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్ లే, తర్వాత చెప్తా. నేను తీస్తానుగా. రే బావా, మీ చెల్లొస్తుంది రాయ్. సిస్టర్, మా వాడిని బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తున్నారు, 2 డేస్లో చేయొచ్చు. ఓకే అండి. రే, నన్ను కొట్టిన గత్రయాదల కాలేజ్కి వచ్చారా? వాళ్ళేమో కానీ అమ్మాయి మాత్రం కాలేజ్కి వచ్చిందిరా. ఏ అమ్మాయిరా? అదే నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ టీచింగ్ ఇచ్చిందే ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే మన కాలేజీలోనే జాయిన్ అయిందిరా. ఏంట్రా ఆలోచిస్తావు, మీ కాలేజ్కి వెళ్ళాలి, పదంటారు మనం చదువుకుందాం. అమ్మాయి పేరేంట్రా? సుచిత్ర. సుచిత్ర. ఆమె అడ్రస్ కనుకోండిరా. ఎందుకో? ఆమెను పెళ్లి చేసుకుందామని. ఒరే చంటి, ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది. అన్నయ్య అని కానీ పారిపోయాడే. అవునా? హలో అండి. అదే నేను హాస్పిటల్ మా ఫ్రెండ్ తగ్గిపోయిందండి. మీ ఫ్రెండ్ ఎక్కడ? అడగండి, రారా. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? ఐ లవ్ యు. చంటిగా నేను లవ్ చేస్తాను. ఏ, ఏం మాట్లాడుతున్నారు మీరు? సెన్స్ లేదా? ఉంది, అందుకే ఐ లవ్ యు చెప్పాను. ఇప్పుడే కదా చూడటం. అవును, వెంటనే ఐ లవ్ యు చెప్పాడు. వేనా? ఒక గంట చెప్పనా? 4 రోజుల తర్వాత, నెక్స్ట్ వీక్. ఎప్పుడు చెప్పినా ఒకటే, ఇక్కడే ఉంటే అదే బయటకు వస్తుంది. ఇడియట్. అందుకే ఆ రోజు నేను తన్నారు. సుచే, టేక్ యువర్ ఓన్ టైం. సుచే ఎవర్రా? అదేరా, పెళ్ళైన తర్వాత నేను అట్టగా పిలుచుకుంటాను. ఆహా, ఏం తిరిగిందిరా మీ సెల్లి? అలా ఐ లవ్ యూ చెప్పడమేనా? ఇంట్రడ్యూస్ చేసినందుకు మధ్యలో నా పరువు పోయింది. ఏరే చంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అదేంట్రా, ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో తెలియకుండా. ఓ విషయం అడుగుతాను చెప్తావు రాజలక్ష్మి. అర్ధరాత్రి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, అక్కడ ఎవరో తల పగిలి రోడ్ మీద పడున్నాడు, వాడిని హాస్పిటల్ లో జాయిన్ చేసి నీ దగ్గర ఉన్న డబ్బంతా కట్టి నీ ఒంట్లో 1 లీటర్ రక్తం వాడికి ఇస్తావా? ఇస్తావా? నేనైతే ఇవ్వనరా. మరి నీకన్నా పిల్ల మంచిదా కాదా? అవును రోయ్, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. మరి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? ఆ అమ్మాయి చాలా మంచిది అని. అరే, ముక్కు ముఖం తెలియని నన్నే ఇంత బాగా చూసుకుంటే ఇక కట్టుకున్న ముగ్గు నీకు ఎంత బాగా చూసుకుంటుందో ఒక్కసారి ఆలోచించు రాజలక్ష్మి. నిజమే రోయ్. అమ్మా చంటిగాడు ఆ అమ్మాయి అందాన్ని చూసి ప్రేమించలేదు, మనసు మనసును చూసి ప్రేమించాడు. మా నాయనే, ఎంత ముద్దస్తున్నావు. లవ్ అప్ప దుఃఖం నిజే. అలాగే అమ్మా, 1000 రూపాయలు కావాలి. 1000? ఎందుకు? బాస్ సినిమా రిలీజ్ అమ్మా, కట్అవుట్కి దండలేయాలి. కట్అవుట్కి దండలు ఎందుకు రా వేస్ట్? ఓ దండ తీసుకెళ్ళి చిరంజీవికి ఇచ్చుగా. ఆయన గేస్తే వెంటనే తీసేస్తాడమ్మా. అదే కట్అవుట్ గేసామనుకో, అలా పడుంటే టిక్ 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 టిక్